తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజు వేల్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రైతు నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న విఠల్రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, డాక్టర్ మధుశేఖర్, డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, రైతు నాయకులు కోటపాటి నరసింహనాయుడు, వేల్పూరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పండే రెండు పంటలు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం వడ్లు గోధుమలు కొనుగోలు చేయకుండా తెలంగాణపై వివక్ష చూపటం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపటి నుంచి బాల్కొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోడీ దిష్టి బొమ్మను ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఇది గౌరవపూర్ణం. ఎందుకంటే రాష్ట్రంలో మన నాయకుడు మన ప్రశాంత్ అన్న మన పక్షాన పోయి మాట్లాడుతున్నాం. ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందంటే, మన పరిస్థితి ఈరోజు రాష్ట్రం విఠలరావు గారికి డిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, నరసింహనాయుడు గారికి పెద్దలు మా సోదరుడు డాక్టర్ మధుశేఖర్ గారికి, మార్కెటింగ్ చైర్మన్ ప్రకాష్ గారి గారికి, వేదిక ఉన్న పెద్దలకు వివిధ పిలుపు మేరకు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు అన్నగారి ఆదేశాల మేరకు ఇక్కడ సమావేశమైనటువంటి టిఆర్ఎస్ కుటుంబ ముఖ్య కార్యకర్తలు, పంజాబ్లో ఏ విధంగా అయితే మరి వరి కానీ గోధుమ కానీ రెండు పంటలను కేంద్రమే ఉంటున్నారు కాబట్టి తెలంగాణలో పండించినటువంటి పంటలు కేంద్రమే కొనాలి, దీనికి కార్యాచరణ రూపకల్పన చేసినటువంటి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి యాసంగిలో పండించినటువంటి పంటలు మేము అవసరం నిమిత్తం అనలేకుంటాం. తెలంగాణలో పండించినటువంటి పంటలు మొత్తం కొనమని నిన్ననే కేంద్ర మంత్రి గారు చెప్పారు కాబట్టి మరి కేంద్రంలో తెలంగాణ ఒక రాష్ట్రం కాదా, పంజాబ్ ఒకటే రాష్ట్రమా, తెలంగాణలో పండించేటువంటి పంటలు కొనాలనేటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాలు బీజేపీకి వ్యతిరేకంగా రైతులతో కలిసి పంజాబ్లో ఏ విధంగానైతే ఉద్యమం చేసిరో మరి తెలంగాణలో కూడా రైతులు ఆ విధంగా ఉద్యమం చేస్తే తప్ప కేంద్రం దిగి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి మరి అన్ని గ్రామ పంచాయతీలో మండలాల్లో మున్సిపాలిటీలో అన్నిట్లలో తీర్మానాలు చేసి ప్రధానమంత్రికి పంపించాలనేటువంటి ఉద్దేశం మరి ఆ విధంగా అందరం చేసి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త మరి గ్రామాల్లో ఇంతకుముందు రాజశేఖర్ అన్న అన్నట్లు మరి మనం ఒక్కొక్కరం ఒక వంద మందితో సమానం కాబట్టి వేదిక పట్టం కాబట్టి అందరూ అర్థం చేసుకోలేదని కోరుతూ మొదటగా డిసిసిబి డైరెక్టర్ శేఖర్ గారు మాట్లాడుతున్నారు ద్వారా కేంద్ర ప్రభుత్వమే కొన్నట్లు తెలంగాణలో కూడా వానాకాలంలోనూ వడ్లను వేసవిలోను వడ్లను కేంద్రమే కొనాలని ఈ తీర్మానము చేయాలి. ఈ తీర్మానం పంపేయవలసిన అడ్రస్ రాసుకోండి, శ్రీ నరేంద్ర మోడీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, సౌత్ బ్లాక్.
పెద్దలు గౌరవనీయులు మా తెలంగాణ ఉద్యమ నాయకులు శ్రీ మన జడ్పీ చైర్మన్ విఠలరావు గారిని మాట్లాడితే కోరుతున్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మా తెలంగాణ ఉద్యమ నాయకులు శ్రీ మన జడ్పీ చైర్మన్ విఠలరావు గారిని మాట్లాడితే కోరుతున్నాను.